శిరీష అలియాస్ బర్రెలక్క ఇప్పుడు తెలంగాణ సమాజానికి ఈ పేరు తెలియదు, అండవలో అతిశయోక్తి తెలియదు. తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బర్రెలక్క అలియాస్ శిరీష ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తుంది. ఆమె పైన జరిగినటువంటి దాడి తరువాత అనూహ్యంగా ఆవిడికి మద్దతు పెరుగుతూ వచ్చింది. ప్రజా సంఘాల నుంచి, యువత నుంచి, ముసలి వాళ్ళ నుంచి మొత్తంగా చూసుకున్నట్లయితే 40,000 కుటుంబాలకు పైగా ఆవిడికి మద్దతు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారంటూ కూడా ఒక వార్త వచ్చిన నేపథ్యంలో బర్రెలక్క వల్ల ఆ నియోజకవర్గంలో ఏ పార్టీ మీద ప్రభావం పడే అవకాశం ఉంది? అసలు బర్రెలక్కకి గెలుపు అవకాశాలు ఉన్నాయా లేవా? బర్రెలక్కకి ఎన్ని ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది? బర్రెలక్క వల్ల ఏ పార్టీ నేతలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. శ్రవణ్ గారు, అలియాస్ బర్రెలక్క ఇప్పుడు తెలంగాణ సమాజంలో ఈ పేరు తెలియని యువత లేరు, అండంలో అతిశయోక్తి లేదు, ఆవిడ స్వతంత్ర అభ్యర్థిగా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన నేపథ్యంలో ఆవిడ బెదిరించేందుకు అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రయత్నించారంటూ కూడా ఆవిడ గతంలో కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చిన నేపథ్యాన్ని మనం చూసాం. అలాగే 2 రోజుల క్రితం కూడా ఆవిడ పైన, వాళ్ళ తమ్ముళ్ళ పైన దాడి జరిగింది. ఆ దాడి తర్వాత అనూహ్యంగా అసలు బర్రెలక్కకు సోషల్ మీడియా నుంచే కాకుండా ఆ నియోజకవర్గం నుంచే కూడా మద్దతు పెరిగింది. రాజకీయ నాయకులతో పాటుగా స్వచ్ఛందంగా స్వతహాగా అందరూ ముందుకు వచ్చేవాడికి మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో ఆవిడ పోటీ వల్ల అక్కడ ఏ పార్టీకి ఎక్కువ దెబ్బ పడే అవకాశం ఉంది, ఏ పార్టీ మీద ఆవిడ పోటీ ప్రభావం చూపిస్తుంది అంటే ఏం చెప్తారు? ఆవిడ గెలుపు అవకాశాల గురించి చెప్పమంటే ఏం చెప్తారు? రైట్. ఈ తెలంగాణ ఎన్నికల్లో 2023 119 నియోజకవర్గాలలో యాక్చువల్గా అయితే రెండే అట్రాక్షన్, ఆఫ్ ది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటి అంటే అది గజ్వేల్ అండ్ కామారెడ్డి నుంచి. ఎందుకంటే కేసీఆర్ దగ్గర ఇద్దరు ప్రతిపక్ష పార్టీల ప్రతిపక్ష నాయకుల యొక్క సమవుజ్జిన నిలబడుతూ ఇది ఏమంటారు కదా, డు ఆర్ డై, మనం యుద్ధంలో వీరమో వీర స్వర్గమో అనే మాదిరిగా కేసీఆర్తో పోటీ చేసి ఓడిపోతే ఒక స్ట్రాటజీ, గెలిస్తే ఒక స్ట్రాటజీ ఉంటుంది అక్కడ. సో సెంట్రల్ అట్రాక్షన్ ఆ రెండు కావాల్సినటువంటి ఈ తెలంగాణ ఎన్నికలు అనూహ్యంగా మనకు అందరి నోట్ల నాడుతున్నటువంటి కొల్లాపూర్ నియోజకవర్గం విషయం చూసుకుంటే చాలా ఆశ్చర్యంగానూ కూడా ఉంటుంది. ఎందుకంటే ఎవరు ఊహించినటువంటి ఆ కొల్లాపూర్ నియోజకవర్గంలో బర్రెలక్క అరియాస్ కర్ణేష్ శిరీష అనే ఒక ఔత్సాహిక ఏమంటాం దాన్ని స్టూడెంట్, యాక్చువల్గా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో యువత ఆమె యాదృచ్ఛికంగా చేసిందో నిజంగా కావాలని చేసిందో ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో చేయడంతో ఆమె చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో ఆల్రెడీ తెలంగాణలో అది ప్రభుత్వంలో ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంది. ఆల్రెడీ ఆ వ్యతిరేక పవనాలు ఉన్నటువంటి ఏదైతే యువత నిరుద్యోగం, నిరాశ అనే అంశం ఏదైతే ఉందో దాన్ని కోట్ చేసుకుంటామని చేసినటువంటి వీడియో ఆటోమేటిక్గా బీఆర్ఎస్ శ్రేణులకు, ఈ కేసీఆర్ అభిమానులకు అది కంటకింపుగా అనిపించింది. ఆమె ట్రోల్ చేయడం జరిగింది. ఆ ట్రోలింగ్ తోటి ఇంకాస్త ఆమె ఫేమస్ అయింది. సో ఆ ఫేమస్ నుంచి అనూహ్యంగా రకరకాల పరిణామాలు చెందుకుంటూ ఇంకా వైరల్ అవుతుండే ఇంకా ఆమె సోషల్ మీడియాలో ఇంకా అభివృద్ధి కొద్దీ చెందింది. సో అది కూడా చెప్పుదాం ఒక మాట. అయితే ఆమె ఎన్నికల్లో పోటీ చేయడం అనేది ఒక తీసుకున్నటువంటి ఎజెండా ఏదైతే ఉందో, నల్గొండ నుంచి అప్పుడు చాలామంది పోటీ చేశారు. ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో రకరకాలుగా తమ నిరసన వ్యక్తం చేస్తుంటారు. సహజంగా ఏంటంటే టికెట్ రాని అభ్యర్థులు తిరుగుబాటుగా స్వతంత్రంగా పోటీ చేయడం అనేది ఒక విధానం వరకే తెలుసు. కానీ ఇలా నిర్వాసితులు కానీ ఈ రకరకాలటువంటి ఎజెండా తీసుకున్నప్పుడు వాళ్ళు పోటీ చేసి తమ బలం ఏంటి, తమ వాదనలో ఉన్నటువంటి ఆ బలం ఎంతవరకు ఉంది అధికార పార్టీలకు కానీ రాజకీయ పార్టీలకు కానీ లేదా భారత రాజ్యాంగ వ్యవస్థలకు అర్థమయ్యాలి. ఎందుకంటే ఆ ఫ్లోరోసిస్ బాధితులు కూడా పోటీ చేయడంలో భారత మొత్తం వ్యవస్థకు అర్థం చేయాల ప్రయత్నం చేసినటువంటి విధానం అది. సో ఈ విధంగా మన కర్ణేష్ శిరీష అలియాస్ బర్రెలక్క అనే ఆవిడ తెలంగాణలో యువత నిరాశతో ఉన్నారు, ఉద్యోగాలు నిరుద్యోగులు ఉన్నారు. ఆ నిరుద్యోగులకు రిప్రజెంట్గా తాను పోటీ చేసి తాను గెలిచి రిప్రజెంట్గా వెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్నానని చెప్పి ఆమె పోటీ చేయడం ప్రజాస్వామ్యంలో అవమానించదగిందే. కానీ
దీనికి ఇది ఎంతవరకు ప్రాక్టికల్ గా సమంజసము, ఆమె చెప్తుంది నిజమా, లాజిక్ లాజిక్ అందేదా? ఆమె ఒక్కటి గెలిస్తే అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తాయా? మరలక్క గెలిచింది కాబట్టి మనం ఖచ్చితంగా ఉద్యోగాలు మొత్తం ఉన్న పాలకి ఇద్దామని ఏ పాలన కూడా అనుకోరండి. కాకపోతే ఆ గణనీయ స్వరాన్ని వినిపించే ప్రయత్నం దాన్ని ఆహ్వానించదగింది. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఆమె పోటీ చేస్తుందో ఆల్రెడీ ఆమె సోషల్ మీడియాలో వైరల్ అయ్యి సెలబ్రిటీ స్థాయి, ఇంచుమించు సెలబ్రిటీ స్థాయిలో ఉండడం బట్టి ఆమెకున్న తీసుకున్నటువంటి ఏదైతే క్లాజ్ ఉందో, ఏదైతే గ్రౌండ్ ఉందో, నిరుద్యోగుల యువత, అధికార పార్టీ నిర్లక్ష్యాలు, ఇవన్నీ కూడా సెంటిమెంట్కు బాగా పండి ఆటోమేటిక్గా యువతలో నుంచి, సోషల్ ప్లాట్ఫామ్ల నుంచి, ఏజెన్సీల నుంచి, దాంతోపాటు సోషల్ యాక్టివిటీస్ నుంచి ఒక తటస్థ రాజకీయ నాయకులు ఉంటారు కొందరు. అంటే వాళ్ళు విలువలతో కూడిన రాజకీయాలు చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ నుంచి మహనీయంగా మద్దతు వస్తున్న తరుణంలోనే అక్కడ ఆల్రెడీ పోటీ చేస్తున్నటువంటి రెండు ప్రధాన పార్టీలు, ఒకటి బీఆర్ఎస్ పార్టీ, రెండు కాంగ్రెస్. వాస్తవానికి కాంగ్రెస్ జూపల్లి కృష్ణారావు ఉన్నప్పటికీ తాను గతం ముందు వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఇక్కడేమో ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు పోటీ చేస్తున్న తరుణంలో నెగిటివ్ ఓటు ఈమె ఏం చెప్తుంది, నిరుద్యోగుల యువత, అధికార పార్టీకి నెగిటివ్ ఓటు, ఆల్రెడీ నెగిటివ్ ఓటు చిల్లడానికి ప్రయత్నం చేస్తుంది ఈమె. కాబట్టి శిరీష వల్ల ఓటు నష్టం ఎవరికి జరుగుతుంది అంటే జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీకి, లేదా అదర్ దెన్ రెండో పార్టీ ఉన్నట్టు బీఎస్పీకా, లేదా అదర్ దెన్ బీజేపీ పార్టీకి నష్టం. కానీ కేసీఆర్ ఓటు ఏదైతే చీల మేడం సార్ సార్ కర్ణే శిరీష అలియాస్ బర్రెలక్క ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం మీద, ప్రభుత్వ విధి విధానాల మీద ఆవిడ పోరాటం చేస్తున్నారు. ఆవిడకి ఎదురైనటువంటి సందర్భాన్ని ఆవిడ అంటే గతంలో ఆవిడ ఫేస్ చేసినటువంటి ఆ సంఘటనలు ఏదైతే ఉన్నాయో వాటి ఆధారంగానే ఆవిడ ఒక వీడియో చేశారు. ఆ వీడియోని సుమోటోగా తీసుకొని పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి ఈవిడని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారు. సో అసలు నిరుద్యోగుల కోసం ఒక ప్రతినిధిగా నేను ప్రశ్నిస్తా అంటూ కూడా ఆవిడ ఈరోజు ఎన్నికల్లో పోటీ చేయడం, ఎన్నికల్లో పోటీ చేసి ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఆవిడ ప్రచారాన్ని అడ్డుకునే క్రమంలో చాలా మంది కూడా వాళ్ళ మీద దాడులు చేయడం మనం చూసాము. ఆ దాడుల తర్వాత ఆవిడకి మద్దతు పెరిగింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, జయప్రకాష్ నారాయణ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, కొంతమంది సోను సుద్ గారు, ఇలా చాలా మంది మద్దతు ఇస్తున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో అసలు ఏంటి కొల్లాపూర్ నియోజకవర్గంలో శిరీష గెలుపు అవకాశాలు, శిరీష గెలవగలరా అంటే ఏం చెప్తారు? ఒకవేళ కనుక ఏ రాజకీయ పార్టీ మీద ఎక్కువ ప్రభావం పడుతుంది అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఈ ప్రశ్న అడుగుతుంది. కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే ఆవిడ పోటీ చేస్తున్నారు, ఆవిడకి ఓట్లు బాగానే పోలయ్యే అవకాశం ఉంది, కానీ ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్ కు పడాల్సింది, అవి ఈవిడికి పడతాయి, ఇక్కడ కాంగ్రెస్ కి లాస్ అయ్యే అవకాశం ఉంటుందంటూ కూడా వాళ్ళదైన శైలిలో విశ్లేషణ వినిపిస్తున్న నేపథ్యంలో అసలు ఈవిడ ప్రభావం, శిరీష గారి ప్రభావం ఏ పార్టీ మీద బలంగా పడే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? ఈమె పోటీ చేయడం వల్ల ప్రధానంగా రెండో స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జూపల్లి కృష్ణారావు గారికి చాలా నష్టం జరగబోతుందని నాకున్నటువంటి అవగాహన. మొత్తం మీద అక్కడ ఆమె గెలిచే అవకాశాలు అయితే నాకు కనిపించట్లేదు. అందరూ కొంచెం ఏమంటారంటే ఈ ఫోబియో, ఇది ఏదైతే పబ్లిసిటీని చూసి ఈ అట్రాక్షన్స్ చూసి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారని, కానీ నిజంగా ఓటు శాతంలో చూసుకున్నప్పుడు ఆమెకు 200, 3000, 2000 ఓట్లు పడే కాస్త ఓట్లు, ఇప్పుడు అది 10, 20 వేల ఓట్ల దాకా వెళ్ళగలుగుతాయేమో, 10, 15 వేల దాకా వెళ్ళగలుగుతుందేమో, కానీ గెలుపుకు చేరుకునేటువంటి ఆ ఓట్ల శాతానికి అయితే చేరుకోలేదు. తద్వారా అధికార పార్టీ నెగిటివ్ ఓట్ ఏదైతే ఉందో అది అయితే కాంగ్రెస్ పార్టీకి కానీ ఇటు బీజేపీ పార్టీకి వెళ్ళాల్సిన ఓట్లు కాస్త ఆమె ఇండిపెండెంట్గా పక్కకు తీసుకెళ్తుంది. దానివల్ల నష్టపోయేది నాకున్న అవగాహన ప్రకారం కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేస్తున్న జూపల్లి కృష్ణారావుకి ఇబ్బంది పరిస్థితులు వస్తాయేమో, కానీ అధికార బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే ఆల్రెడీ నెగిటివ్ పర్సంటేజ్ ఎంత ఉందో అది కట్ అయిపోయింది. అది ఎంతవరకు కట్ అవుతుంది, అది ఎట్లా చేరుతుంది, గెలుపుకు చేరుతుందా, ఓటమికి చేరుతుందా అనేది వేరే విషయం. కానీ వాస్తవానికి అయితే నాకు నవహగర ప్రకారం ఆమె గెలిచే అవకాశాలు తక్కువ, కానీ గెలిపోవటంను నిర్ణయించగలిగినటువంటి ఖచ్చితంగా ఆమెదే స్థానము జూపల్లి కృష్ణారావు గారి స్థానం. ఖచ్చితంగా చూపిస్తుంది ఇబ్బంది కలగబోతుంది అంటూనే కొంతమంది లీడర్లు ఆవిడ పైన, ఆమె కుటుంబ సభ్యుల పైన దాడి చేసేందుకు ప్రయత్నించారంటూ కూడా వార్త బయటకు వస్తుంది. ఆ వార్తలో నిజంగానే ఓటమి భయంతోనే ఆ ప్రత్యర్థులు ఆవిడ పైన దాడులు చేస్తున్నారా అంటే ఏం చెప్తారు?
ఓటమి భయంతోనే చేస్తుండొచ్చు. వాస్తవానికి ఏంటంటే ఆ ఇంకొక వార్త ఏంటంటే ఆమె మీద దాడి జరగలేదు కావాలని అది ఒక స్క్రిప్ట్ చేస్తున్నారు. అదొక సింపతి గెయిన్ చేయడానికి కూడా ఒక వాదన కూడా ముందుకుంది. ఎందుకంటే దాడి చేసినటువంటి ఆమె చెప్తున్నటువంటి సాక్ష్యాధారాలు కానీ ఇంతవరకు ప్రొడ్యూస్ చేయలేదు. ఆమె చెప్తున్నటువంటి స్టోరీ మాత్రమే ఇంతవరకు చూసిన విట్నెస్ కానీ పలానా మేము అందరం ఉన్నాము మా ముందర కొట్టారని ఐ విట్నెస్ కానీ ఎవరు చెప్పట్లేరు. అది కూడా అది పోలీస్ పరిధిలో ఉంది, వాళ్ళు తేల్చాల్సిన అంశము. రెండు పార్టీల వాదనలు వినాల్సిన అవసరం ఏదైతే అంటే ఆవిడ మీద లేకపోతే వాళ్ళ తమ్ముళ్ళ మీద దాడి జరిగింది అవాస్తవం అంటున్నారా? సరైన ఆధారాలు కనిపిస్తలేదు. ఎంతసేపటికి ప్రెస్ మీట్ లో ఆమె ఏడుపులే కనిపిస్తున్నాయి కానీ దాడి జరిగినట్టుగా ఎటువంటి ఆధారాలు లేవని చెప్పి ఇతర పార్టీలు కూడా అంటున్నారు. వాస్తవానికి నిజంగా జరిగి ఉన్నా కూడా కోర్టు కానీ పోలీసులకు కానీ దర్ సర్క్యుమిస్టెన్స్ ఎవిడెన్స్ చూపించగలిగితేనే అది కేసు రూపంలో వెళ్ళి విచారణ దశకు వెళ్తుంది. నిజంగా కూడా దాడి జరిగి ఉండవచ్చు కానీ ఆమె నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదు ఆమె స్క్రిప్ట్ ప్రకారం సింపతి గెయిన్ చేయడానికి చెప్పాను ఒక వాదన కూడా ఉంది. ఏదైతే రెండు వాదనలు ఉన్నాయి, ఏదైతే నిజమైతుందో అది చట్టం ముందు నిలబడుతుంది. ఏదైనా ఎన్నికల ముందు ఇవన్నీ దాడులు ప్రత్యర్థులు ఆరోపణలు అసత్య ఆరోపణలు ఇవన్నీ కామని అందులో ఈ చక్రంలో కూడా ఈ శిరీష గారు ఇరుక్కుపోయారు. తెలిసి తెలియక యుద్ధ రంగంలో వచ్చినప్పుడు యుద్ధం తప్పకుండా చేయాల్సిందే. గెలుపు అవకాశాలు తక్కువ కానీ గెలుపోవటం నిర్ణయించడం వల్ల ప్రభావం అయితే ఉందంటారు. ఖచ్చితంగా ఉంది. ఆమె అసలు గెలుపోవటం ఖచ్చితంగా డిసైడ్ చేసేది జూపల్లి కృష్ణారావు. మన ఈ నియోజకవర్గంలో కొల్లాపురం నియోజకవర్గంలో డిసైడ్ ఫ్యాక్టర్ ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా బర్లక్క అలియాస్ శిరీష గారే. ఖచ్చితంగా ఆమె ఏ విధంగా ఆ సెంటిమెంట్ ఇంకెక్కువ యూజ్ చేసుకునో రకరకాలుగా చేసుకుని ఏ విధంగా ఓట్లు సాధించగలుగుతుంది అనేది ఆమె గెలవకుండా ఎవరు గెలిపిస్తుంది. అలాగే సెలబ్రిటీస్ అలాగే ప్రజా సంఘాల నాయకులు ప్రజా సంఘాలు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో గెలిచే అవకాశం తక్కువ. ఖచ్చితండి. ఎంతమంది ప్రజాస్వామ్యం కానీ ఇంకెంతమంది స్టేజ్ వేసే వాళ్ళు ఎవరు కూడా ఓట్లు వేసే వాళ్ళని ప్రభావితం చేసే అంత గొప్పగా ఏముండదండి. అది పబ్లిసిటీ స్టంట్ లేదా వాళ్ళ కాన్సెప్ట్ కానీ వాళ్ళ ఫ్యాక్టర్ కానీ ప్రచారానికి ఉపయోగపడుతుంది తప్పించి. ఎందుకంటే బర్ల యువత అనేది పర్సంటేజ్ తక్కువ ఉంది. ఆమె మీద వచ్చేటువంటి సింపతి గెయిన్ అనేది సానుభూతి గెయిన్. ఆమె చెప్పే మాట వినటానికో ఆమెని చదవటానికో ఆమెను చూడడానికి ఇష్టపడుతుంది. కానీ ఓట్ల రూపంలో మారే దశలు చాలా తక్కువ అండి. తెలంగాణను ముఖ్యంగా ఓటునేసేటువంటి డిసైడ్ ఫ్యాక్టర్ వేరు. ఈ సింపతిలకు ఇట్లాంటి వాటికి అంతగా తలొగ్గరండి. ఖచ్చితంగా వాళ్ళ ప్రయోజనం కోసం ఆలోచించే విధానానికి చూస్తారు. నేననేది ఏంటంటే ఆమె యువతను ఆకర్షిస్తుంది. ఆ యువతను డిసైడ్ ఫ్యాక్ట్ యువత ఒక్కటే లేదు ఓట్లు వేసేవాళ్ళు అందరు బీఆర్ఎస్ కు లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళ పర్సంటేజ్ కూడా ఉంది కాబట్టి అది ఏం జరుగుతున్నది ఎన్నికల ఫలితాల దాకా వేచి చూడాల్సిందే. ఓకే ఓకే శ్రవణ్ గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.